పట్నంలో ఒక విలాసవంతమైన భవనం కట్టుకోవాలనిపించిందంటే పోలీస్ వ్యవస్థ మీద నీకున్న ఆలోచన కానీ అట్ ద సేమ్ టైం లో అండ్ ఆర్డర్ వాళ్ళు కంట్రోల్ చేయాలని తత్వం కానీ నీళ్ళు ఎక్కడైనా ఉందా జగన్మోహన్ రెడ్డి నువ్వు ఈ రోజు బయటకు వచ్చి మాట్లాడుతున్నావు ఇష్టానుసారంగా అరే నీ హయాంలో నడి రోడ్డు మీద హత్యలు జరిగేవి నడి రోడ్డు మీద ఆత్మహత్యలు జరిగేవి నడి రోడ్డు మీద అత్యాచారాలు జరిగేవి నీ ఇంటికి కోతవేటు దూరంలో గంజాయి వేచు సామూహిక అత్యాచారం భర్తం మొత్తం కల్లెదుట భార్యని అత్యాచారం చేస్తే ఆ రోజు కూడా రోడ్ రోడ్డు మీదకి వచ్చి ఒక్క రోజు ఒక్క మాట మాట్లాడేవా నేను ఛాలెంజ్ చేసి అడుగుతున్నానండి నిజ హోమ్ మినిస్టర్గా ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అన్ని హత్యలు జరిగినాయి అన్ని మానభంగాలు జరిగినాయి దగ్గర దగ్గర చూసుకుంటే మహిళల మీద నేరాలు కానీ అత్యాచారాలు మిస్సింగ్లు చిన్నారులు మిస్సింగ్లు అన్ని కలుపుకొని నాలుగు సంవత్సరాలు అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై రెండు వరకే చెప్తున్నాను నేషనల్ క్రైమ్ రిపోర్ట్ ప్రకారం రెండు లక్షల నాలుగు వేల నాలుగు వందల పద్నాలుగు కేసులు నమోదైన నేరాల సంఖ్య చెప్తున్నాను నేను మహిళల మీద జరిగిన నేరాల సంఖ్య మీకు మిగతా పట్ల గురించి నేను మాట్లాడట్లే నువ్వు ఈరోజు బయటకు వచ్చి ఎక్కడైనా ఏదైనా జరిగితే శవాల మీద పేదలు ఎరుకునే వాళ్ళ ఎక్కడ ఏమి జరుగుతుందా అని ఏదో అంటారు కదా వెయిట్ చేస్తా కూర్చున్నావు ఎస్ నీ రెస్పా నిజంగా బాధ్యతాయుతంగా ఉంటే బాగుండేది కానీ రాజకీయం చేయడానికి ఈరోజు వస్తున్నావు చూడు అదే చాలా ఇబ్బందిగా అనిపించింది నువ్వు ఐదు సంవత్సరాలు కూడా నిజంగా ఇదే చిత్తశుద్ధితో నీ హయాంలో మహిళల మీద జరిగిన నేరాలని మహిళల మీద జరుగుతున్న ఘోరాలని కూడా నువ్వు ఆ రోజు అరికట్టడం పక్కన పెడితే కనీసం బయటకు వచ్చి మాట్లాడటం పక్కన పెడితే నువ్వు నీ తాడేపల్లి ఇంట్లో కూర్చొని ఒక్క ఒక్కరోజు ఒక్క ఇష్యూ మీద స్టేట్మెంట్ ఇవ్వగలిగావా ఒక్కరోజు ఒక్క ఇష్యూ మీద స్టేట్మెంట్ ఇవ్వగలిగారా అదే సిచ్యువేషన్ ఈరోజు అంటే ఆ రోజు కనీసం ఒక ఆడపిల్ల రమ్యాన్ అమ్మాయిని నడి రోడ్డు మీద ఆగస్ట్ ఫిఫ్టీన్త్ రోజు హత్య చేసేస్తే కనీసం ముఖ్యమంత్రి హోదాలో ఉన్న జగన్మోహన్ రెడ్డి ఆ రోజు బయటకు వచ్చి ఒక స్టేట్మెంట్ వల్ల ఎందుకు ఈ విషయం చెప్తున్నానో తెలుసా ఈ మూడు నాలుగు నెలల కాలంలో ఎక్కడైనా ఆడపిల్లల మీద అఘాయిత్యాలు జరిగిన ఆడపిల్లని చంపినట్టు కనుక ఎక్కడైనా ఒక న్యూస్ బయటకు వచ్చినా ఆ లోకల్ ఎమ్మెల్యే స్పందిస్తారో లోకల్ మినిస్టర్ స్పందిస్తారో హోమ్ మినిస్టర్ స్పందిస్తారో పక్కన పెడితే డైరెక్ట్గా సాక్షాత్తు ముఖ్యమంత్రి హోదాలో ఉన్న గౌరవ్ నారా చంద్రబాబు నాయుడు గారు ఇమ్మీడియట్గా స్పందించి ముందే దాని వివరాలు చెప్పండి అని కనీసం ఎస్పీకి ఫోన్ చేసి ఆయనే స్వయంగా కనుక్కొని ఏం జరిగింది అన్నది కనుక్కొని తొందరగా దర్యాప్తు పూర్తి చేసి నిందితుని అరెస్ట్ చేయండి అని చెప్పారు నేను ఒకటి ఛాలెంజెస్ అడుగుతున్నా నీ బుర్రకు తట్టుందో లేదో తెలియదు జగన్మోహన్ రెడ్డి నీకు స్పెషల్ కోర్ట్ అంటే తెలుసా ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ అంటే తెలుసా ఇలాంటి కేసెస్కి ఒక స్పెషల్ కోర్టుకి ఇచ్చి ఆ కోర్టు ద్వారా త్వరితగతిన శిక్షణ పడేటట్టు చెయ్యొచ్చు అన్న సంగతి నీకు ఐదు సంవత్సరాలు తెలుసా కనీసం నీ హోమ్ మినిస్టర్ కానీ ఎవరైనా చెప్పారా ఒక్కసారి ఆలోచించండి ఎప్పుడైతే వరుస సంఘటనలు కొన్ని సంఘటనలు ఆయనకి దగ్గర ఉండి చూసి ఆయన ఇబ్బంది పడి కొంచెం మనస్తాపానికి గురై గౌరవ ముఖ్యమంత్రి గారు గా ఒక స్పెషల్ కోర్టు కావాలని హైకోర్టు రిక్విజిషన్ లెటర్ పెట్టడం జరిగింది ఆ స్పెషల్ కోర్టుకి మూడు నాలుగు కేసుల్ని ఈరోజు పంపించి అతి త్వరితగతిన కేసుని విచారణ జరిపి నిందితులకి శిక్ష పడాలి అని చెప్పి ఇనిషియేషన్ తీసుకున్న ము